దాదాపు దశాబ్దం కాలం పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి నినాదంతో కొనసాగించినటువంటి ఉద్యమంలో ఇంచుమించుగా 32 మంది అసువులు బాసారన్నటువంటి విషయం అందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎంతో మందికి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇంచుమించుగా 20,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఒక ఉపాధి కల్పిస్తూ ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఒక నవరత్నాల సంస్థగా అభివృద్ధి చెందింది విశాఖ ఉక్కు. 2002 నుంచి 2015 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం అత్యుత్తమమైనటువంటి తీరు ప్రదర్శించి లాభాల బాటలో నడిచి దేశానికి ట్యాక్సుల రూపేణ కానీ ఇతరత్ర కానీ లాభాలను ఆర్జించి ప్రయోజనం చేకూర్చింది. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కి 19,700 ఎకరాల భూమి, మార్కెట్ విలువ ప్లాంట్ సహా ఇంచుమించు లక్ష కోట్లకు పైగానే ఉంటుందన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క సంస్థ సామర్థ్యం ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈ రోజు 7.3 మిలియన్ టన్నులుగా నమోదవుతా ఉంది. ఉత్పత్తి సామర్థ్యానికి పెంచడానికి ఈ యొక్క సంస్థ వివిధ చర్యలను తీసుకున్నదన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. విశ్వవ్యాప్తంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ రంగంలో ఉక్కు రంగంలో ఆర్థిక మాంద్యం వల్ల విశాఖ ఉక్కు 2014-15 నుంచి క్రమంగా నష్టాల బాట పట్టిందన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. దీనికి ప్రధానంగా సొంత గనులు లేకపోవడం, ఈ యొక్క విస్తరణకి ఎక్స్‌పాన్షన్కి వివిధ ఎక్కువగా అప్పులు తీసుకురావడం, ఆ యొక్క ఇంట్రెస్ట్ భారం దీని మీద పడడం ఈ యొక్క నష్టాలకి కారణమైంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నుంచి పెట్టుబడులు ఉపసంహరించాలనని ఆ సంస్థకి కాస్త అండగా నిలిచి చేయూతనిస్తే తప్పనిసరిగా నష్టాల నుంచి లాభాల బాట పడుతుందనని మా యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం బలంగా నమ్ముతా ఉంది. సొంత గనులు, దీనికి రెండు ప్రత్యామ్నాయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూచించారు. మొట్టమొదటిది సొంత గనులు దీనికి కేటాయించడం, రెండు ఏదైతే రుణభారం ఉందో ఆ రుణభారాన్ని ఈక్విటీగా మూలధనంగా కానీ కన్వర్ట్ చేస్తే ఈరోజు సంస్థ పే చేస్తున్నటువంటి 14% వడ్డీ భారం తగ్గుతుంది, దానివల్ల ఇది నష్టాల్లో నుంచి లాభాలకు వస్తుంది. సొంత గనులు కేటాయించడం వల్ల ఇంచుమించుగా 1 టన్నుకు 5,000 రూపాయలు ఆదా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. రుణాలను బ్యాంకులు ఈక్విటీగా మారిస్తే వడ్డీ భారం తగ్గి ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియతో స్టాక్ మార్కెట్ ద్వారా ప్రజల నుంచి నిధులు సేకరించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే దీన్ని ప్రైవేటీకరణ చేసేదానికన్నా కూడా దీన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చి ఒకవేళ అవసరం అని అనుకుంటే ఏ 25% 30% స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసి దాన్ని ప్రజలకు ఒక ప్రైవేట్ వ్యక్తికి కాకుండా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తే ప్రజలే కొనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది నేను చెప్పేటటువంటి వివరణ.